నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ ఇవాళు మన ఫేస్ టు ఫేస్లో నా గెస్ట్ బంజారా హిల్స్ డివిజన్కి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధనరాజ్ రాథోడ్ గారు ధనరాజ్ రాథోడ్ గారు కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో కష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీనే నా జెండా నా ఎజెండా అంటూ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఉత్సాహం ఉప్పొంగుతుంది అని చెప్పి కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు చెప్తూ ఉన్నారు ఎంతవరకు వాస్తవం ఉంది అదేవిధంగా ధనరాజ్ రాథోడ్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి బంజారా హిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన మీద వస్తున్న ఆరోపణలపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్కారం సో చాలా రోజుల తర్వాత కలుస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు బాగుంది నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మేము చూస్తూ ఉన్నాం ప్రతి గల్లీలో నియోజకవర్గ స్థాయిలో జిల్లాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు బయటకు వస్తున్నారు ఏంటి నిజంగానే ఉత్సాహం వచ్చిందనుకోవచ్చా ఏం చెప్తారు ఇది వాస్తవం ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా రథసారధి కావాలో దానికి అన్ని విధాలుగా కొన్ని వందల మందితోని రాజ్ చేసుకొని ఇలా మా అధినేత సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఒక మంచి డైనమిక్ లీడర్ మంచి ప్రజల పక్షాన గొంతుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి పీసీసీగా నియమించడం ఇలా మా గ్రేటర్ హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరి మనసులో మంచి నాయకునికి పిసిసి అధ్యక్షుడు అధ్యక్షునిగా చేసినారనే విషయము ప్రతి ఒక్క కార్యకర్త మనసులో వచ్చింది ఇలా ఉన్నటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అయితే కొద్దిగా వెనుకబడి వా వాతావరణం ఉంటుండేనో ఇలా చాలా మంచి స్పందన వస్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి చాలామంది సమయం గురించి వెయిట్ చేస్తున్నారు ఒక మంచి నాయకునికి రేవంత్ రెడ్డి అంటేనే ప్రజల పక్షాన గొంతు గొంతుగానే ప్రతి దానికి సమస్యల మీద పోరాడే నాయకుడు ఇలా కేసీఆర్కి కేటీఆర్కే కాకుండా కేంద్రానికి ఇలా రాష్ట్రానికి ఒక మంచి ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇలా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి చూసి మంచి నాయకునికి ఇవాళ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది మీరు చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మీలాంటి నాయకులతో పాటు యువకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఒక బలం చేకూరింది మాకని చెప్పి కానీ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇదంతా ఉత్పత్తి హడావిడి జనాలు ఎవరు పెద్దగా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ రిసీవ్ చేసుకునే పరిస్థితి లేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు నిజమేనా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఒక ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరికి పీసీసీ ఇస్తారు ఎవరికి పీసీసీ ఇస్తారు రేవంత్ రెడ్డి గారికి పీసీసీ రావద్దన్న ఉద్దేశం చాలామందికి ఉందే చాలా విధాలుగా ఆయన కాపాడానికి ప్రయత్నాలు చేసినారు కానీ ఇవాళ ఇవాళ ఉన్నటువంటి యువకులు ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలలో కానివ్వండి మండలాలలో కానివ్వండి జిల్లాలలో కానివ్వండి ఎక్కడ ఉన్నటువంటి ప్రతి విలేజ్లో ప్రతి ఇంట్లో కూడా ఇలా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కావాలనే ఉద్దేశము ప్రతి ఒక్కరి మనసులో ఉంది ప్రతి ఒక్క యువకునికి ఆదర్శంగా ఒక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అవసరము ప్రతి పేదవాణి సమస్యల మీద పోరాటం చేయడానికి ఇలాంటి నాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో అవసరం అని కాంగ్రెస్ పార్టీలో ఇవాళ టీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది రేవంత్ రెడ్డి గారికి లోపల లోపల వాళ్ళు బాగా అభి అభినందిస్తున్నారు ఇలా బీజేపీలో కూడా బయటపడిన చాలామంది నాయకులు ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారితో ట్రస్ట్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అన్న మీరు మీరు నియమించడం చాలా మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దానికి యువకులకు యువకుల పక్షాన పోరాటం చేయడానికి మీరు రావడం చాలా సంతోషం అనే ఉద్దేశం తెలియ తెలియజేస్తుంది అయితే కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ ఉన్నాయి సరే మీరు చాలా ఏళ్ళుగా పీజేఆర్ గారి శిష్యుడిగా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు కాంగ్రెస్ పార్టీనే మీ జెండా ఎజెండాగా పెట్టుకొని ఈ బంజారా హిల్స్ డివిజన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ప్రజా సమస్యలపైన పోరాడుతున్నారు అయితే నిజంగా చెప్పండి రేవంత్ రెడ్డి పీసీసీ అయితే ఈడీపీలో ఎవరైతే గతంలో ఉన్నవాళ్ళో ఆ టీమే ఇప్పుడు వాళ్ళకి అన్ని బాధ్యతలు వస్తాయి రేపు టికెట్లు కూడా వాళ్ళకే ఇస్తారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది అంటే మీలాంటి సీనియర్లకు ఏమైనా న్యాయం జరగబోతుందా రేవంత్ గారు ఆధ్వర్యంలో అలాంటిది ఏం లేదు ఇలా మేము రాజకీయంగా బయటకు వచ్చినాం అంటే మా గురువుగారైనటువంటి పి రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఖైదాబాద్ నియోజకవర్గంలో రాజ రాజకీయం చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఏ విధంగా అయితే రాజకీయంలో వచ్చినారో పంతొమ్మిది డెబ్బై ఎనిమిది నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గం ఇవాళ ఎన్ని అయినాయి ఐదు నియోజకవర్గాలు అయినాయి ఖరదాబాద్ కుక్కడపల్లి షేర్లింగంపల్లి అల్వాల్ ఈ విధంగా ఇయాల ఇవాళ ఖరతాబాద్ అంటే పీజీఆర్ పీజీఆర్ అంటే ఖైరతాబాద్ థర్టీలు ఇప్పటికీ ఉంది మేము రాజకీయంగా బయటికి రావడానికి పి జనార్ రెడ్డి గారు మా నాన్న మా నాన్నగారు పి జనారెడ్డి గారి దగ్గర శిష్యులుగా ఉండే ఇలా మా పి జనారెడ్డి గారు ఇలా అయిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఉండే విష్ణువర్ధరెడ్డి గారు విష్ణువర్ధరెడ్డి గారికి రెండుసార్లు ఖర్త హైదరాబాద్ నియోజక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం జరిగింది అలానే కాదు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి పీజీఆర్ గారి శిష్యులు కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ మీరు ఏదో ఇవాళ చెప్పేవాళ్ళు చాలా చెప్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ రావడము ఏదో పుల్లబెట్టడము ఇలాంటి వాళ్ళు వచ్చినారు కాబట్టి టీడీపీ వాళ్ళ అదే టీడీపీ వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ కూడా కాంగ్రెస్లో మొత్తానికి జైన్ కావడానికి సనా సనాలు జరుగుతున్నాయి ఇలా టీడీపీ కాదు బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏ లీడర్ కరెక్ట్ ఉన్నాడు చెప్పండి ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ఎవరల్లా లీడరు బీజేపీ పక్షాన పోరాటం చేయడానికి ఎవరు ఉన్నారా బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు చూడండి ముందు ముందు తెలుస్తూ ఉంటుంది ఇలా గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని వేల మంది కాంగ్రెస్ పార్టీలో జైన్ కాబోతున్నారు ఇలా మాలాంటి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కండువా పి రెడ్డి గారి తరపు నుంచి మాకు వచ్చింది దాని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ గారు మా పార్లమెంట్ మెంబర్ గారు మాకు అంజ జనాది రెడ్డి గారు పి జనారెడ్డి గారు ఆశీర్వాదం ఉంది అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇలా ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్గా కావడము గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడు కూడా వీళ్ళిద్దరు ఉండి చాలా పోరాటాలు చేసినారు గతంలో మీకు గుర్తుంది ఒక్క ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడుతూనే ఇలా కాంగ్రెస్ పార్టీ రావడం దాని తర్వాత రావడం జరిగింది ఇవన్నీ చెప్ప గల్లిబుల్లి మాటలు అన్ని గల్లీలో ఉండే లీడర్లు పని చెప్పడం మాటలు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు భయపడే కార్యకర్తలు కాదు ఇవాళ పార్టీ పరిస్థితి బాగలేదని చెప్పడానికి అది ఎవరితే ఎవరికైతే సెన్స్ ఉండదో నాలెడ్జ్ ఉండదో వాళ్ళు చెప్తున్నారు తప్ప కా మేము కాంగ్రెస్ పార్టీ ఇయాల ఇవాళ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తల వల్లనే గెలవడం జరిగింది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్యేంబడు ఉన్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలే తప్ప ఎవరో కేసీఆర్ కేటీఆర్ తయారు చేసినటువంటి కార్యకర్తలు ఎవరు లేరు ఇలా మేము అంటున్నాం కదా ఈ పరిస్థితిలో భయపడే పరిస్థితి ఏం లేదు మేము పరిస్థితి పార్టీ పరిస్థితి బాగాలేదని అనకూడదు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రము సముద్రంలో నీళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నట్టుగా ఏదో కార్యకర్తలు కొంతమంది వస్తారు పోతారు తప్ప మా లాంటి కార్యకర్తలు మేము ఒక్కలమే కాదు కొన్ని వేల మంది అలా ఖరితాబాద్ నియోజకవర్గంలో కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఇంకా అదే పట్టుదలతో ఉన్నారు ఇలా అదేతో ఉన్నారు మీరు చెప్తూ ఉన్నారు సీనియర్ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి పీసీసీ అవ్వడం పట్ల చాలా సంతోషంగా ఉన్నామని కానీ మన పాత కమలాపూర్ ప్రస్తుతానికి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ పాడి కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి యాభై కోట్లు ఇచ్చి తన పదవిని కొనుక్కున్నారు ఆయన అసలు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ కార్యకర్తల పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భీక్ష అది కూడా వాళ్ళ అన్నగారు పీసీసీ ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ విధంగా అక్కడ చాలామంది కార్యకర్తలు ఇవాళ కౌశిక్ రెడ్డి పోయినాక ఇంకా ఉద్యమం వచ్చింది అక్కడ ఇంకా కార్యకర్తల బాగా జోష్ వచ్చింది కౌశిక్ రెడ్డి ఒక చిన్న బచ్చగాడు కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి పైన మాట్లాడేట స్థాయి కలగలిగిన నాయకుడు కాదు కానీ బచ్చాగాడ్ అని మీరు అంటున్నారు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ నాకు యాభై వేల ఓట్లు సంపాదించి పెట్టాను గత ఎన్నికల్లో ఆయన చెప్తున్నారు బచ్చాగడ్ ఎలా అవుతాడు బచ్చగాడు లేకునేది ఆయన వచ్చిన ఓట్లు కాంగ్రెస్ కార్యకర్తలు అది కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కార్యకా కాంగ్రెస్ వాదులు ఆయన చేసినటువంటి ఓట్లు తప్ప ఈయన ముఖానికి ఈయన పర్సనల్గా చేసినటువంటి డెవలప్మెంట్ మీద కానీ దాని మీద కానీ ఆయన పెద్ద హీరో కాదు పెద్ద అది కానీ పెద్ద జీరో ఆయన ఆయనకి ఒక్కటే ఒక రీజను వాళ్ళ అన్నగారు ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పరుగుడు తీసినాడు ఇవాళ అతను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి డబ్బులతోని పీసీసీ కావాల్సిన అవసరం ఏముందండి నువ్వు ఇవాళ జనాలకు సమాధానం చెప్పు నువ్వు ఇవాళ కౌశిక్ రెడ్డి నేను స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు ఒక చిన్న ఆడియో క్లిప్పింగ్లో బయటపడిపోయినావు నిన్న ఏ విధంగా అంటున్నావు నువ్వు టీఆర్ఎస్ కార్యకర్తకి ఏమంటున్నావు మీ మండలలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ లిస్టు తయారు చేయి వాళ్ళకి నేను మూడు వేలు నాలుగు వేలు ఇస్తా అని చెప్తున్నావు కదా నువ్వు నువ్వు ఇలా వాస్తవంగా జనలమ్మ కూడా దొరికిపోయినావు కాబట్టి మా కాంగ్రెస్ పరువు పరువు నిలబడేది ఇవాళ ఇవాళ నీకు ఆ మూడు వేలు నాలుగు ఇవ్వడానికి నీకు కేటీఆర్ ఇచ్చిండా కేసీఆర్ ఇచ్చిండా నువ్వు ఎన్ని ఎన్ని కోట్లకు ఎన్ని లక్షలు నీకు కోట్లు కాదు నీ లక్షలలో కూడా కొన్నారు నీకు నీకు ఏదో ఒక నాము నాముని వాష్ నీకు తీసుకోక బలిక బక్రా తప్ప నీకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో పోయినటువంటి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏ విధంగా బాధపడుతున్నారో జనాలు చూస్తున్నారు అది వాళ్ళ మనసులో కూడా తెలుసు నువ్వు పోయి మా కాంగ్రెస్ పక్ష మా కాంగ్రెస్ పక్షాన టికెట్ తీసుకొని నీకు అక్కడ అంత వెయిట్ వచ్చిందంటే కాంగ్రెస్ పక్షాన టికెట్ వచ్చి ఓడిపోయినావు కాబట్టి నీకు అక్కడ పిలిచిరు తప్ప పిలిచిరో లేకుంటే నువ్వు అక్కడ కాల్పో కాలు మొక్కినావు తెలియదు కానీ కౌశీర్ రెడ్డి ఇక్కడ నుంచి నీకు డిమాండ్ చేస్తున్నా నువ్వు ఏ విధంగా అయితే మా పిసిసి అధ్యక్షునికి ఏ విధంగా అయితే మాటలు చెప్పినావో అది క్షమాపణ చెప్పాలి ఒక వారం పది రోజుల్లో కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదు నీ అంతూ చూస్తాము నువ్వు ఉండేది బంజారా మేము ఉండేది బంజారా డివిజన్ ప్రెసిడెంట్ నేను కూడా నువ్వు ఉండేది బంజారా డివిజన్లోనే తెలుసుకుందామా నువ్వు రా నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎక్కడ పిలిస్తే నేను అక్కడికి వస్తాను కానీ మా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పక్షాన్ని ఏ విధంగా అయితే మాట్లాడినావో అరే పొన్న ప్రభాకర్ గారి నువ్వు మాట్లాడే నీ ముఖానికి నువ్వు ఎప్పుడన్నా తెలంగాణ గురించి ఉద్యమాల్లో పాటలాడే మాట్లాడినావా తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసినావా తెలంగాణ స్టూడెంట్ల గురించి పోరాటం చేసినావా తెలంగాణ సమస్యల మీద పోరాటం చేసినావా లేకుంటే నిరుద్యో నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా వయసు మాట్లాడినావా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాబోయే ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు పాడి కౌశిక్ వా వానికి ఎందుకు అభ్యర్థి ఇస్తారబ్బా వానికి ఏదో బలిక బక్రా చేయడానికి పిలిచిపోయిారు అక్కడ తప్ప ఏదో మాట్లాడడానికి ఎవరో తొత్తులు ఉండాలి ఎవరో బ్రోకర్ కానీ పిలిచినట్టు పిలిచిరు వానికి అక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఏముంటుంది అందరూ తెలుసు అది మంచి మంచి నాయకులు పోయి అక్కడ సింహంలాగా ఉన్నటువంటి నాయకులు పోయి పిల్లిలాగా కూర్చుంటున్నారు అక్కడ అక్కడ అవన్నీ కుటుంబ పార్టీ గెలుస్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్తారు చూపి చూపిస్తారు కదా నీకు నీకు వచ్చిన యాభై వేల ఓట్లు ఏదో అనుకుంటున్నావో అది కాంగ్రెస్ ఓట్లు అక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉంది ఒక లీడర్ పోయినంత మాత్రాన అక్కడ మా కార్యకర్తల క్యాడర్ పోతుందని మీరు అనుకోవద్దు అట్లా ఉంటే ఈయన టేప్ రికార్డు మీరు విన్నారు చిన్న వాయిస్ రికార్డు బయటపడ్డది కదా ఆయన దొంగతనం ఎట్లా ఉందో ఆయన కార్యకర్తలు లేరు టీఆర్ఎస్లోతో డబ్బులు ఇచ్చుకొని పిలిపించుకొని ఏదో చేయాలనే ఉద్దేశం ఉంది తప్ప కాంగ్రెస్ వాదులు ఎప్పుడు అమ్ముడు పోయేటోళ్ళు కాదు నిజమైన కాంగ్రెస్ వాదులు అమ్ముడు పోటీ కాదు నువ్వు ఆఫ్టర్ ఆల్ కౌశిర్ రెడ్డి నీ టికెట్ ఎక్కడ ఎట్లా వచ్చింది చెప్పండి టికెట్ ఎట్లా వచ్చింది నీకు ఇలా కాంగ్రెస్ టికెట్ మీద నువ్వు పో నువ్వు కొట్లాడినావు కాబట్టి నీ అక్కడ ఏదో నువ్వు చంజాగిరి చేయడానికి వెళ్తున్నావు తప్ప నీకు ఒక చంచాగిరి బ్రోకర్లాగా వాడుకుంటారు వాళ్ళు నీ వల్ల ఏం కాదు అక్కడ ఇప్పుడు కూడా స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా ఉన్నారు అక్కడ రాబోయే రోజులలో అక్కడ కాంగ్రెస్ కార్యకర్త మంచి మెజార్టీ గెలుస్తారు మీరు చూడండి బంజారా హిల్స్ డివిజన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు ఈ డివిజన్కి కాంగ్రెస్ పార్టీ నుంచి అధ్యక్షులుగా ఉన్నారు ఏంటి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము చాలా దగ్గర నుంచి మిమ్మల్ని చూసాము ధనరాజ్ రాథోడ్ అంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులందరూ చెప్తారు కానీ మీ ఓటమికి కారణాలు వెతుక్కున్నారా ఎన్నికలైపోయిన తర్వాత ఇగో లాస్ట్ టైం ఎలక్షన్లో మీరు చూసిర్రు ఇదే సమయంలో వరద బాధితుల వరదల సమయం వచ్చినప్పుడు వరద బాధితులకు ఏ విధంగా అయితే నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఖైరతాబాద్లో స్వాయిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ గారు ఖైరతాబాదుకు వెళ్ళి నష్టపరిహారం రూపంగా వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక ఐదు మందికో పది మందికి చెక్ల రూపంగా ఇచ్చేసి అక్కడ దుకాణం బంద్ చేసినారు అక్కడ వరద బాధితుల పేరు పడిన కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వము ప్రజల సొమ్ము వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వారం పది రోజుల్లో ఇచ్చేసి రేపటి రోజు మాకు వ్యతిరేకం వస్తుంది ఎక్కడ వ్యతిరేకం వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ అనౌన్స్ చేయడం ఎలక్షన్ అనౌన్స్ చేయడం జరిగింది మేము చెప్పడం ఏంటంటే గ్రేట్ లా పోయిన సంవత్సరము ఇదే వరద సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు ప్రతి ఒక్కళ్ళకి పదివేల రూపాయలు ప్రతి ఇంటింటికి ఇస్తామని చెప్పి ప్రతి వరద బాధితునికి ఇస్తామని చెప్పి ఎవరికైతే ఇంట్లో వస్తువులు పాడైన వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆపేయడం జరిగింది మీకు తెలుసు మళ్ళీ ఇస్తామన్నారు ఇచ్చి ఇస్తామని చెప్పి కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా పంచిరండి వాళ్ళు ఇప్పుడు మీకు తెలుసు చరిత్ర ఉంది ఎక్కడన్నా తుఫాన్లు వస్తే వరద బాధితులు వస్తూ ఉంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జనాలకి ఏమన్నా డబ్బు రూపంగా రూప వంద రూపాయలు ఇచ్చినా లక్ష రూపాయలు ఇచ్చినా చక్కరూపంగా ఇస్తారు అకౌంట్ లేదు ద్వారా ఇస్తారు కానీ కేసీఆర్ కేటీఆర్ గారు ఏం గ్రేటర్ గ్రేటర్దాబాద్ ఎలక్షన్ లో మాకు డబ్బులు ఇదే డబ్బులతో మనం కూడా బంజారా హిల్స్ డివిజన్ లో నేను విజువల్స్ చూశాను బంజారా హిల్స్ డివిజన్లో టీఆర్ఎస్ కార్యకర్తలని పట్టుకున్నారు ఎవరైతే పదివేలు ఇమ్మని ప్రభుత్వం చెప్తే ఐదు వేలు ఇచ్చి ఐదు వేలు వాళ్ళ జేబులు వేసుకుంటున్నప్పుడు మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు చెప్పినాను కదా నేను ఎలక్షన్ కన్నా ముందు నేను చెప్పినాను కదా ఇప్పుడు ఒక ఒక ఫ్లోర్లో నలుగురు రెండు ఉన్నారు ఆ ఇల్లు మొత్తం పాడై ఉంది అక్కడ వాళ్ళకు నలుగురుకి ఇవ్వకుండా ఇంటి ఓనర్కే పదివేల రూపాయలు ఇచ్చి ఆ నలుగురు పేరు మీద ఆధార్ కార్డులు కొట్టుకొని ఓటీపీలు వాళ్ళ నంబర్లో కొట్టుకొని ఆ పదివేల రూపాయలు వాళ్ళ వాళ్ళ జేబులోనే పెట్టుకున్నారు కార్యకర్తలు ఎవరైతే టీఆర్ఎస్ కండువా వేసుకొని వచ్చిన చూపిస్తున్నారో కార్యకర్తలు వాళ్ళకే ఇచ్చినారు నిజమైన వరద బాధితులకు ఇచ్చినారా చెప్పండి ఇవాళ కూడా కొన్ని వందల మంది మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి కేశరావు గారి కూతురు గద్దాలి విజయలక్ష్మి గారు అప్పుడు డివిజన్లో ప్ర కార్పొరేటర్ గారు ఉండే ఇప్పుడు మీకు తెలుసు రిపోర్టర్లకు తెలుసు ఇక్కడ మీడియా వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంటికాడ ఎంతమంది పోయినారండి డబ్బుల గురించి వెళ్ళగొట్టరు అయితే మా ఇంటి ముగ్గురు ఎందుకు వచ్చారు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి నేను ఒకటే అంటున్నా అప్పుడు వరద బాధితుల మీద ఏదైతే డబ్బులు దోచుకున్నారో ఆ డబ్బులే ఎలక్షన్ కోడ్ రాకముందు కంటిన్యూగా వాళ్ళ ఎలక్షన్ కార్యకర్తలకు ఏ విధంగా అంటే డబ్బులు పంచుకోవాలో ఆ విధంగా పంచుకొని ఎలక్షన్ కోడ్లాడేది తప్ప నిజమైన వరద బాధితులకు మాత్రం డబ్బులు అందలేదు మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఏమన్నారు ఎలక్షన్ తర్వాత మేము ఇస్తామని చెప్పి ఎలక్షన్ అయిపోయి ఎండ ఎన్నెలైందండి ఇప్పుడు ఇలా పేదవారు ఆ డబ్బుల గురించి వెయిటింగ్లో ఉన్నారు అప్పులు చేసుకున్నారు ఆ టైంలో పేదలు ఆ డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే ధనరాజు రాతోడికి కాకుండా టీఆర్ఎస్ పార్టీకి గద్వాల విజయలక్ష్మికి ఓట్లు వేస్తారు మీకు మీకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు గతంలో కేశవరావు గారి కూతురు గద్వాల విజయలక్ష్మి గారు ఏడు వేల ఓట్ల మెదడుతో గెలిచిండే ఇక్కడ మేము మేము ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం తప్ప డబ్బులు పంచే ఉద్యోగా మాదే లేదు ఆ సంస్కృతి మాదే కాదు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాము ప్రజలకు మద్దతు ఇస్తాము ఇప్పుడు కాదు మేము గత చరిత్ర ఉంది మేము ఎప్పుడో లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌజండ్ టూలోనే మేము ఇక్కడ అప్పుడు విజయరామారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు కార్పొరేటర్ గెలిపించుకోవడం జరిగింది మేము ఆ టైంలోనే ఇవాళ ఇవాళ మేము గెలవే గెలిచే పరిస్థితులు ఉన్న టికెట్లు ఇవన్నీ డబ్బులండి ఇప్పుడు ప్రజలకు ఏం చేసేరండి మీరు ఎలా వరద బాధితుల సమయంలో పదివేలు పదివేలు ఇస్తున్నామని చెప్పి ఆ డబ్బులతోనే డబ్బులు ఇచ్చేసి మా ఓట్లేస్తారు కదా మీరు ఓట్లేసిన కానీ టీఆర్ఎస్ ఓట్లేస్తారు కదా ఎవరు పంస్ మీరు డబ్బులు అని చెప్పి వాళ్ళు పంచుకొని వేయించుకున్నారు అయితే మీ ఓటమికి ప్రధాన కారణం బీజేపీ కూడా అనుకోవచ్చు ఈ డివిజన్లో వాళ్ళు కూడా ఎన్నికలకి ముందు చెప్పారు కదా బండి పోతే బండి కారు పోతే కారు ఇల్లు పోతే ఇల్లు ఇస్తాము మమ్మల్ని గెలిపించండి అని ఏంటి వాళ్ళే పెద్ద ఎత్తున సుమారు నలభై ఏడు మంది కార్పొరేటర్లు గెలిచారు సరే మీ డివిజన్ వదిలేండి ఎవరికైనా కార్లు బళ్ళు బైకులు ఇళ్ళు వచ్చినాయ వాళ్ళు ఏమన్నారండి వాళ్ళు మేము బీజేపీ గెలిస్తే మేము మేయర్ మేము అవుతున్నాము అయితే మేము పదివేలు కాదు మీకు ఇరవై వేలు ఇరవై వేల రూపాయలు ఇస్తాము ప్రతి ఇంటికి అని అట్లా మోసం చేసినారు అదేవిధంగా ఎవరికైతే బండ్లు పోయినాయో బండ్లు ఇస్తామని చెప్పినారు ఎవరికైతే ఇండ్ల వస్తువులు పాడైనయో అవి ఇస్తామని చెప్పారు కార్లు డ్యామేజ్ అయిన వాళ్ళు కార్లు ఇస్తామని చెప్పారు కాబట్టి జనాలు నమ్మిరండి జనాలు నమ్మి వాళ్ళకి వేయడానికి ప్రయత్నం చేసినారు ఇవాళ ఆ విధంగా ఓట్లు కట్ అయినాయి తప్ప ప్రజల ప్రజలకు డబ్బు రూపంగా వీళ్ళు డబ్బు రూపంగా ఇచ్చి ఎలక్షన్ కొట్లాడితే కానీ నేను చెప్తున్నా కదా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు బంజరాల్ డివిజన్లో రెండోసారి గెలవడం జరిగింది కదా నేను ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు గెలిచిన తర్వాత ఏ సమస్యల మీద ఏమేమి చేసినారో మీరు జ ప్రజలకు చెప్పండి సరే మీరు వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు సరే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళు కూడా మీకు కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతూ ఉన్నారు ఎన్నికల ముందు వరకు హడావిడి చేసిన ధనరాజు రావుతోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చున్నాడు అసలు పెద్దగా జనాల్లో లేడు అని చెప్పి అంటున్నారు ఏంటి ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ పని అయిపోయింది అనుకున్నారు ఈ డివిజన్ ఒకటి చెప్పాలి జనాలకు ప్రతి ఒక్క విషయం తెలుసు అండి ఇలా కే ఇలా గద్వాల్ విజయలక్ష్మి ఇలా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు ఉన్నారు కదా అలా ఇంటి పక్కన ఐదు సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నారు కదా మీరు వెళ్ళండి ఆ సమస్య ఇంకా కాలేదు అక్కడ పోయి నేను ప్రజల పక్షాన గొంతుగానే అక్కడ మాట్లాడినందుకు అక్కడ వర్క్ చేస్తామని చెప్పి పని స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా వదిలేసినారు మీరు అక్కడ నుంచి ఎన్పిటీ నగర్ మంచి ఓటు బ్యాంకు ఆమె ఇల్లు కూడా ఎన్పిటీ నగర్లోనే ఉంది గద్వాల విజయలక్ష్మి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారి ఇల్లు ఎన్పిటీ నగర్లో ఉంది మీరు ఎన్పిటీ నగర్ స్టేట్కి వెళ్ళండి పని స్టార్ట్ చేసి మూడున్నర నెల అయింది ఇప్పటికీ పైప్ లైన్కి పని కంప్లీట్ కాలేదు అదేవిధంగా మినిస్టర్ కోటర్స్ ముంగట ఎలక్షన్ కన్నా ముందు ఇది ఇదే వరద బాధ్యుల సమస్యల మీద ప్రజల పక్షాన నేను గొంతుకనే మాట్లాడినా అక్కడ ఇదే విధంగా ఇక్కడ నాలాలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆమె గ్రేటర్ హైదరాబాద్ అప్పటికి కార్పొరేటర్ ఉంది కదా నేను ప్రజల ప్రజల పక్షాన అంబేద్కర్ నగర్ రెండు నెంబర్ థర్టీలో బస్తీ ఉంటే దాని మీద నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది నాళాల మీద కప్పులు వేయాలని చెప్పి అదేవిధంగా వాళ్ళకు మైనారిటీస్ చాలామంది దగ్గరకుండి ఓట్లు వేయడం జరిగింది ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇలా మీరు వెళ్ళండి రోడ్ నెంబర్ టూలో పెన్షన్ ఆఫీస్ పక్కన అక్కడ నుంచి బోలనగర్ ఖాజానగర్ అనే నాలా చాలా పెద్ద నాలా ఉంటుంది మీరు అక్కడ మీరు అక్కడ వెళ్ళి చూడండి అక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి దాని మీద కప్పు వేస్తామని చెప్పి రెండు సార్లు మాటిచ్చి మాట తప్పింది ధనరాజు గారు చాలా సమస్యల్ని మీరు లేవనెత్తుతూ ఉన్నారు సరే బహుశా ఈ నిజాలు అయ్యే ఉంటాయి ఎందుకంటే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కానీ ఆవిడ ఇప్పుడు ఎవరైతే గెలిచారో గద్వాల విజయలక్ష్మి గారు ఇప్పుడు జీహెచ్ఎంసీకి ప్రథమ పౌరురాలుగా ఉన్నారు మేయర్గా ఉన్నారు నెమ్మది నెమ్మదిగా నేను అన్ని పనులు చేసి మా డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఆవిడ ఆవిడ చెప్తున్నారు ఓపిక పట్టొచ్చు కదా మీరు ఓపిక పడతామండి మీరు నేను ఏం చెప్తున్నా అంటే గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా మీకు ఇలా కేసీఆర్ కేటీఆర్ గారు నేను ఒకటే విషయం చెప్తున్నా గతంలో కూడా మీకు టికెట్ ఇచ్చి అప్పుడు ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు కదా కార్యకర్తలు ఉన్నారు కదా టీఆర్ఎస్ పార్టీ జెండా మోసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మీరు ఎక్కడనో బయట ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి టికెట్ చేయడం అది అది న్యాయం కాదే సార్ అది న్యాయం కాదే నేను చెప్తున్నాను కదా ప్రజల పక్షాన మీరు ఎప్పుడు పోరాటం చేయలేదు ఆమె ఎప్పుడు పోరాటం చేయలేదు ప్రజల పక్షాల ఎటువంటి సమస్యల మీద తీర్చలేదు ఆమె ఆమె వచ్చింది బయటికి వెళ్ళి వచ్చింది నాన్నగారి పేరు మీద టికెట్ రావడం జరిగింది గెలవడం జరిగింది సెకండ్ టైం కూడా నాన్నగారి పేరు మీదనే టికెట్ రావడం జరిగింది ఆమె ఆమె రిపోర్ట్ ఎట్లా ఉందో తెలుసు ఏడు వేల నుంచి ఏడు వందలు పడిపోయింది ఆమె అంటే గ్రాఫ్ మీకు అర్థమవుతుంది ఇక్కడే ఇంకో విషయం ఏమంటున్నారే వాళ్ళ నాన్నగారు పొద్దులేస్తే కేశరావు సీఎం గారు కుర్చీ పక్కన కూర్చుంటారండి నేనేమంటున్నా అంటే ఐదు సంవత్సరాలు ఉన్నారు మీరు మీరు కార్పొరేటర్గా ఉన్నారు కదా బంజారా డివిజన్కి మళ్ళీ ఐదు సంవత్సరాలలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పేదల పక్షాన మీరు ఏ పనులు చేసినారండి ఏం చేసినారు చెప్పండి ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పి రెడ్డి గారు ఉన్నప్పుడు కానివ్వండి దాని తర్వాత దానం నాగేందర్ గారికి వెళ్ళిన తర్వాత తర్వాత కానివ్వండి ప్రతి ఒక్క కమిటీల సమస్యలు కానీ అవి కానీ ఇవి కానీ ఏమన్నా డెవలప్మెంట్ ఆ విధంగా జరిగినాయి ఇలా సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాయే తప్ప ఈమె కార్పొరేటర్ అయినాగా ఏం చేసింది చెప్పండి ఒక మాట చెప్తున్నా చెప్పండి ఆవిడెప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తిని నేను అవసరమైతే ప్రజా సమస్యల కోసం తహసీల్దార్ మీద కూడా ఒకసారి కొట్లాడినట్టు వీడియోలు బయటకు వచ్చినాయి ప్రజా సమస్యల కోసం ఆవిడని ఎంతటి పోరాటానికైనా ఎవరినైనా ఎదిరించడానికి నేను సిద్ధమని ఆవిడ చెప్తూ ఉన్నారు ఇగో ఇవ్వండి పవర్ అన్నది చేతిలో ఉందని చెప్పి ఎట్లా పడితే అక్కడ ఏమంటారు కదా ఏదో చిప్ప ఏదో చేతిలో చిన్న ఏదో పడేసినట్టు చేస్తే రాజకీయం కాదు పవర్ని ఏ విధంగా వాడాలి ప్రజల పక్షాన వాడాలి మీరు అన్నారు ఆమె అన్నది కాదని కాదు ఏదో స్కూల్ స్కాలర్షిప్ గురించి అప్లికేషన్ పెడితే వాళ్ళు లేట్ చేస్తున్నారని చెప్పి నేను తప్ప అది అది వేరే విధాలు కార్వైల గురించి ఏదో నాన్న పేరు అడ్డం పెట్టుకొని ఏదో కార్వేల గురించి చేయడానికి దాని మీద ఏదో వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నంటి ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి ఇక చెప్పుకోరండి ఒక తహసీల్దార్ అనేటోళ్ళు ఈమె ఒక్క డివిజన్లోనే తహసీల్దార్ లేరు కదా ఒక విషయం ప్రజల పక్షాన మాట్లాడేటప్పుడు అధికారికి ఎంత ఎంత ఏ విధంగా చేయాలో ఆ విధంగా ఉంటుంది కానీ మీరు వేరే విధంగా చేసుకొని దీనికి అడ్డం పెట్టుకొని మాట్లాడారు ఆ సమస్య వేరే సమస్యలు ఉన్నాలే రాబో రోజులలో మీకు తెలుస్తుంది ప్రజల పక్షాన్ని తీసుకొస్తాను వాళ్ళు ఏ విధంగా రికమెండ్ చేసుకుంటున్నారు ఎటువంటి దాని మీద అటు చేసుకుంటున్నారు అన్నది మీ ప్రజల ముంగట వస్తుంది కదా నేను చూపిస్తాను అయితే ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ధనరాజు రాతోడు అనే వ్యక్తి ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పదలుచుకున్నారా అవునండి ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు మేము పి రెడ్డి గారు ఉన్నప్పుడు ఈమె నిన్న వచ్చింది ఈమె ఎక్కడో బయట ఉంటుండే ఆమె టూ థౌజండ్ టూలో మా బంజరాజ్ డివిజన్ నుంచి మా తమ్మగారు గెలవడం జరిగింది సెవెంటీ ఎయిట్ నుంచి మా నారాగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ ఎంబడ తిరిగే కార్యకర్తలు అందరూ ఆ మెంబర్లో మెయిన్ కార్యకర్తల కాంగ్రెస్ కార్యకర్తలే పి జనారెడ్డి గారు తయారు చేసినటువంటి శిష్యులే తప్ప వాళ్ళు ఏదో జెండా పట్టుకొని టీఆర్ఎస్ జెండా పట్టుకొని టీఆర్ఎస్ గురించి ఉద్యమాలు చేసిన నాయకులు ఎవరు లేరండి నేను చెప్తున్నా కదా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఏ రోజైనా ప్రజల పక్షాన పోరాటం చేసిందా నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రజల పక్షాన మాట్లాడిందా నేను ఛాలెంజ్ చేస్తున్నా అలాంటిది ఏం లేదు ధనరాజ్ గారు బంజారా హిల్స్ డివిజన్ అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మేము వస్తున్నప్పుడు ఆ రోడ్లన్నీ చూసినప్పుడు కనపడుతూ ఉంది అయితే ఇక్కడ చాలా మంది పేదలు ఉన్నారు చాలామంది మీ కమ్యూనిటీకి సంబంధించిన ఎస్టీ బిడ్డలు ఉన్నారు పాపం వాళ్ళు ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు వాళ్ళందరూ ఎప్పటి నుంచో డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ఏంటి వచ్చే పరిస్థితి ఉందా నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇక్కడ ఎస్టీలకే సమస్య ఉన్నట్టుగా మీరు ఏదో క్వశ్చన్ తప్పేస్తున్నారు రాగానే నేను ఒకటి ఏమంటున్నా అంటే ఇక్కడ బంజారా డివిజన్లో చాలామంది బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు రెడ్డి అందరూ ఉన్నారు లేరని కాదు నేను ఒకటే ఏమంటున్నా ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా కేసీఆ్ గారు కూతురు మేరు కావడం జరిగింది అది ఏ పవర్కి వచ్చింది ఏ విధంగా వచ్చింది అన్నట్టుగా అందరు తెలిసిన విషయం నేనేమంటున్నా ఇలా గ్రేటర్ హైదరాబాద్ మేరుగా మీరు ఉన్నారు కదా ఇలా మీ ఎన్బిటి నగర్లోనే ఎంతమంది వందల మంది కిరాయిండ్లలో ఉన్నారు మీరు ఎలక్షన్ కన్నా ముందు ఐదు సంవత్సరాల ముందు మాట ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దానం నాగేందర్ గారు కూడా పదివేల ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చినారు ఎక్కడ కట్టిరండి ప్రచారం చేసుకుంటున్నారు ఎక్కడ కట్టిరండి ఎక్కడ కట్టిరు బంజారా డివిజన్లో నేను ఛాలెంజ్ విస్తున్నాను ఇక్కడ నుంచి చెప్తున్నా మేయర్ గారికి నేను అడుగుతున్నా మీరు ఐదు సంవత్సరాలు కదా కంస స్థలాలైనా దిప్పించినారా ప్రభుత్వము తరపు నుంచి డబుల్ బెడ్రూమ్ గురించి పేదవారి గురించి ఎప్పుడన్నా ఒక సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిరా లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టి ఏమైనా కట్టించినారా ఇనాగ్రేషన్ చేసినారా ఎక్కడ చేసినారు నేను చెప్తున్నా పి జనారెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా కడతాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ఇప్పయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది కట్టించింది కూడా మీరు కుక్కడపల్లికి వెళ్ళండి ఇల్లంబండకి వెళ్ళండి కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఇలా మీరు గురుబ్రహ్మణ నగర్ బస్సుకి వెళ్ళండి వాళ్ళు పార్కులో ఉండే వాళ్లకు పక్కన వేయించినాక అక్కడ ఇలా ఉన్నటువంటి సబిత ఇంద్రారెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసింది ఇవాళ కూడా వాళ్ళకి ఇండ్లు కట్టిస్తలేరు ఏమని అంటే లోపకారి ఒప్పందం చేసుకొని ఏదో చిన్న చిన్న కోట్లలో కేస్ చేసుకొని వాళ్ళ ఇండ్లు కట్టేయకుండా చేస్తున్నారు నేను చెప్తున్నా కదా మీరు అంటే అక్కడ పొజిషన్లకి మీరు మీడియాకి తీసుకురండి వాళ్ళకి తీసుకోరండి నేను వస్తాను అక్కడికి నేను మాట్లాడతాను అదేవిధంగా మీరు అక్కడికి ఫిలిం నగర్కి వెళ్ళండి మీరు ఇప్పుడు పద్మల స్టూడియో రామనాథ్ స్టూడియోస్ కొంద కింద దిగండి అది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విష్ణువర్ధరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించిన ఇండ్లు తప్ప అది ఎవ్వరు ఇలా టీఆర్ఎస్లో వచ్చి కట్టింది కాదు మహాత్మా గాంధీ నగర్ అనే బస్తీ ఉంటుంది మీరు కింద షేక్ నెలలో పోయి చూడండి అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించింది మరి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా మేర్ గారు మీరు బంజరాలు డివిజన్లో మీరు ఐదు సంవత్సరాలు ఉంటారు కదా ఎన్ని ఇళ్ళు కట్టిస్తారు ఎప్పుడు కట్టిస్తారు అసలు ఎంతమంది నిరుపేదలు ఉన్నారు ఇండ్లు లేనోళ్ళు ఉన్నారు కొన్ని వందల మంది వేల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇటు కట్టి ఇస్తా ఇప్పిస్తా అని చెప్పి ఓట్లు ఇప్పించుకున్నారు అయితే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంకో మాట ఉన్నారు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి సరే ఏ ప్రభుత్వం అయినా అందరికీ ఇవ్వలేదు మేము సాధ్యమైనంత వరకు ఇస్తాము పెద్దగా జాగాలు లేవు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి చెప్తున్నారు జాగాలు జాగాలేం లేవా ఈ చుట్టుపక్కల టీఆర్ఎస్ ప్రభుత్వము అన్ని అబ్బద్ధాల ప్రభుత్వము అబ్బాదాల మాటలు మాట్లాడుతుంది అక్కడ ముఖ్యమంత్రి అబద్దాల మాటలు మాట్లాడతాడు వాళ్ళ కొడుకు అబద్ధాల మాటలు మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అబద్ధాల మాటలు మాట్లాడుతూ మీరు ఇలా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్తున్నారు దేని గురించి ఏంటండి ఉద్యోగ ఉద్యోగాలు ఏమైనా చేసినారా లేకుంటే ఏమైనా ప్రజ పేద ప్రజల పక్షాన ఏమైనా ఇండ్లు కట్టించినారా మీకు స్థలాలు ఎందుకు లేవండి మీరు ఇలా నేను షేక్పేట మండలి నుంచి మాట్లా షేక్పేట మండలి విషయం మాట్లాడుతున్నా ఇలా హైదరాబాద్ రంగారెడ్డిలో కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి మీరు యాక్షన్కి ఎందుకు ఎందుకు వెళ్తున్నారండి పేద ప్రజల పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఇస్తామని చెప్పి మాటిచ్చారు కదా మేయర్ గారు నేను సూటిగా మీకు క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నాను ఇలా మీ ఇంటి ముంగడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలు బంజారాలు డివిజన్లో గవర్నమెంట్ ల్యాండ్లు లేవా గ్రేటర్ హైదరాబాద్లో గవర్నమెంట్ ల్యాండ్లు లేవా ఇలా రామనాడి స్టూడియో పక్కన యాక్షన్ ఇస్తామని చెప్తున్నారు భూములు అమ్మని చెప్తున్నారు అవి ఎందుకు అమ్ముతారండి డబుల్ బెడ్రూమ్ కట్టేయండి పేదవారికి కట్టేయండి బంజారా డివిజన్లో నాకు తెలిసి దాదాపు ఒక మూడు నాలుగు వేల మందికి ఇండ్లు లేవండి బంజారా డివిజన్లో మాట మాట్లాడుతున్నాను నేను గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని లక్షల మందితో అప్లికేషన్ పెట్టించుకుంటారు ఎప్పుడు పెడతారు ఎలక్షన్కైనా ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అప్లికేషన్ పెడతారు జిరాక్స్ పెడతారు ఈ సేవలలో మీ సేవ డబ్బులు కట్టించుకుంటారు ఆ డబ్బులు నొక్కేస్తారు ఎలక్షన్ అయిపోయినాక ఇక అంతే ఇక నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇలా చాలా స్థలాలు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి పేదవారికి పక్ష పేదవారి పక్షాన గొంతుగా మాట్లాడుతున్నా మీరు మాట ఇచ్చినారు డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను పేదవారికి ఎస్సీ ఎస్టీ బీసీలకే నేను చెప్తున్నా కదా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఇండ్లు లేవు మీరు లే మీరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ వాస్తవం కాదా మీరు మాట ఇచ్చిందా ఇండ్లు కట్టిస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా మీరు కట్టేయండి మీరు ఇవాళ మీరు మేరు ఉన్నారు కదా ఫస్ట్ మీ డివిజన్లో కట్టండి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఏలదూరు కానీ నూట యాభై మంది డివిజన్లలో మీ డివిజన్లో కట్టండి చూస్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మీరు చెప్తున్నా ఈ నేను ఇవాళ అన్ని ఇలా అన్ని జూడ మాటలు వీలై వీళ్ళు కట్టియారు వాళ్ళు అసలు ఏమీ చేయలేదని మీరు చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడేళ్లలో బంజారా హిల్స్ డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎందుకంటే మేము రోడ్డు మీద వచ్చేటప్పుడు మంచిగా టీఆర్ఎస్ భవన్ కనిపిస్తూ ఉంది ఆ పక్కన పోలీస్ టవర్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే అభివృద్ధి అంటే ఈ టవర్లు వాళ్ళ బిల్డింగ్ లేనా ఇలా ఇలా గ్రేటర్ హైదరాబాద్లో రాష్ట్రంలో అభివృద్ధి అని చెప్తున్నారు కదా ఏం అభివృద్ధి అంటే ఏందండి ఇలా తెలంగాణ రాష్ట్రానికి గురించి తెలంగాణ గురించి పోరాటం చేసింది పేదవారు దేని గురించి చేసి చెప్పండి మీరు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో ఆశతోని ఓట్లు వేసినారు ఇలా దళితుని ముఖ్యమంత్రి చేస్తామంటే దళితులందరూ ఓట్లు వేసినారు ఇలా మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తే ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు ట్వల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీకి ఇస్తామే మోసం చేసినాడు ఇలా ఎస్టీలకు కూడా ఇలా పాపులేషన్ మేమెంత మా వాటెంత అని అలా ఎన్నో పోరా ఎన్నో పోరాటాలు చేసినారండి వాళ్ళు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇలా లంబడోలకి వాళ్ళకి ఎస్టీలకి గుండ్లకు లెమ్లకు కొట్లలు పెట్టి తమాషాలు చూస్తున్నారు వీళ్ళు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళ అభివృద్ధి బంజరల్లో ఏదో సీఎం గారి ఇల్లు ఉంది కాబట్టి కొన్ని రోడ్లు వేసుకుంటే కాదది టీఆర్ఎస్ ఆఫీస్ చుట్టుపక్కల వాళ్ళ అభివృద్ధి జరగాలంటే కాదది మీరు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లకు దాదాపు ఒక పది పన్నెండు ఎకరాలలో మీరు టవర్ కట్టిస్తురండి అది ఏం అవసరం పడుతుంది తెలంగాణ ప్రజలకు అవసరం పడుతుందా పేదవారికి అవసరం పడుతుందా మీరు ఇలా మినిస్టర్ కోటస్ ఉంది కదా పక్కన మీరు అక్కడ పోయి చూడండి నాలాల పరిస్థితులు ఎట్లా ఉంటుందో మీరు అక్కడ చూడండి ఇవాళ వర్షం పడుతుంది కదా మీకు రెండు మూడు రోజులలో మీకు నేను పిలిపిస్తాను అక్కడ నిలబడతాను వయసు ఇస్తాను మీరు చూడండి మీరు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మేరు కానీ ఇంటి పక్కన చూడండి రోడ్లు ఏ విధంగా పరిస్థితి ఉందో వాళ్ళ ఇంటిని కూడా మరి రోడ్లు మంచిగా ఉన్నాయా చూడండి పేదవారి బస్సులలో గల్లీలలో మీకు తీసుకెళ్తాను మీరు బోలనరు వెళ్ళండి అక్కడ గల్లీలలో సిమెంట్ రోడ్లు వేస్తామని మీరు మాట ఇచ్చినారు ప్రతి ఒక్కరు చేస్తామని మాట ఇచ్చినారు ఇవాళ దాకా లేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ అన్నారు కదా మీరు ఎప్పుడన్నా చేసి చూపెట్టు నేను చూస్తాను నేను నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆమె చేయదు ఈ బీజేపీ వాళ్ళు అంటే మీ మీద పోటీ చేసిన బద్దం బాలరెడ్డి గారి కుమారుడు ఇక్కడ బీజేపీ క్యాండిడేట్గా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేశారు వాళ్ళు ఎన్నికల్లో ఒకటే చెప్పారు గెలిచినా గెలవకపోయినా మేము ప్రజల పక్షాన్ని మాట్లాడతాం ప్రజల కోసం నిలబడతాం అన్నారు ఈ ఎన్నికలైన తర్వాత ఏమన్నా గల్లీలో కనిపిస్తున్నారా బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ అనేటోడు బంజరెడ్లో పుట్ బంజరెడ్లో ఉండేటోడు ఉన్న ఉన్న మనిషి కాదు వాళ్ళ నాన్నగారు బద్దం బాల్రెడ్డి గారు కార్వ నియోజకవర్గంలో ఉంటుండే ఆయనకి ఇక్కడ ఎవరు గతి లేకుండా ఉంటే ఎక్కడ క్యాండిడేట్ దొరకకపోతే కార్వడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆయన పెట్టినారు నేను చెప్తున్నా కదా ఆయన కొట్టి తీసుకురావడానికి ఏం ఒప్పందం చేసి తీసుకొచ్చారో తీసుకొచ్చిర్రు తప్ప ఆయన ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేసినారు చెప్పండి నేను నేను అడుగుతున్నా మరి మైపాల్ రెడ్డి గారు ప్రజల పక్షనా ఏం పోరాటం చేయని వ్యక్తి రెండో ప్లేస్ లో ఎలా వచ్చారనేది నా ప్రశ్న నేను చెప్తున్నా కదా వాళ్ళకు వరద బాధితులకు సహాయము ఇరవై వేలు ఇస్తాము ముప్పై వేలు ఇస్తాము మేము మేయర్ అయితే మేము ఆ చేస్తాము ఎక్కడైతే వస్తువులు పాడైనయో వాళ్ళకు అన్ని అవన్నీ చేస్తామో అని చెప్పి మాట చెప్పడం జరిగింది డబ్బులు ఆ విధంగా డబ్బులు పంచుకో కొద్దిగా ఆ విధంగా చేసిరు వాళ్ళ భయభ్రాంతలకు గురి చేసినారు ఆ విధంగా వచ్చిర్రు తప్ప ఆయన ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కాదు ఆయన ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చే నేను నేను పోరాటం చేసిన ప్రజల పక్షాన ఇలా గ్రేటర్ మేము బంజారాల డివిజన్లోనే కాదు ఇలా నేను చెప్తున్నా కదా ఛాలెంజ్ చేస్తున్నా నాంపల్లిలో ఉన్నటువంటి భీమరావు బాడ గురించి నేను అరెస్ట్ కావడం జరిగింది ఇక్కడ భారతీయ విద్యాభవన్ స్కూల్ వెనకాల నవనిర్మాణ నగర్ అనే బస్తీ ఉండే పి జనార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ బస్తీ ఎపుతూ ఉంటే వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ పక్షాన పోరాటం చేసి మేము రెండు మూడు రోజులు కేసులు వేపించుకొని మేము జైల్లో పాలైన రోజులు ఉన్నాయి మాకు వాళ్ళకు అక్కడ వాళ్ళకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకి ఎక్కడ తీసుకో కుక్కడపల్లి ఇల్లు ఇల్లు ఇప్పించడం జరిగింది అప్పటికి నాకు రాజకీయంగా పెద్దగా అది లేదు అలాగే ప్రజల పక్షాన చాలా పోరాటాలు చేసిన అదేవిధంగా మీరు షేక్పేట్ నాల లెఫ్ట్ సైడ్లో అక్కడ పేదవారి గుడి గుడిసెలు ఉండే దాదాపు ఒక మూడు వందల గుడిసెలు అక్కడ రోడ్లకు అడ్డం వస్తుందని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు లేపితే వాళ్ళకు కూడా తీసుకుపోయి ఒక ఇండ్లు ఇప్పించేటట్టు పోరాటం చెప్పి ఇప్పించిన నేను ఇక్కడ బంజారాల్ డివిజన్లో చాలా సమస్యల మీద పోరాటం ఇన్ని చెప్తూ ఉన్నారు అదే బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు మీ డివిజనే కానివ్వండి ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కొంతమంది లీడర్లే ఉన్నారు క్యాడర్ ఎక్కడ ఉంది అని వాళ్ళు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ఖైరతాబాద్ నియోజక కాంగ్రెస్ పార్టీ లేదు అని చెప్పడానికి మేము సాక్ష్యం ఉన్నాం కదండి మేము ఉన్నాం కదా ప్రజల పక్షం పోరాటం చేయాలి కాదు ఇలా మీ దగ్గర ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు క్యాండిడేట్ అతను కాంగ్రెస్ కండువ మీద గెలిచి మీ దగ్గర వచ్చిన క్యాండిడేట్ అర్థమైంది అతను అతను ఎంబడి ఉండే కార్యకర్తలు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా 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 వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మా ఇలా ఈ ఖరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళకు ఇలా నేను ఛాలెంజ్ చేస్తున్నానండి మీరు ఇలా ఖరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండ్లకు పీజీఆర్ గారు ఉన్నప్పుడు పట్టలు ఇప్పించినాయి తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఏమైనా ఇప్పించినారండి మీ గద్వాలు ఎమ్మెల్యేకి మేయర్ గారి ఇంటి పక్కన ఎన్బిటి నగర్ బస్తీ ఉంది కదా ఆ బస్తీ కూలగొడతా ఉంటే ఎన్నోసార్లు పి జనారెడ్డి గారు పోయి ఆపడం జరిగింది అదే ఎన్బిటి నగర్ ఆపోజిట్ ఎన్బీ నగర్ అనే బస్సీ ఉంది కదా ఆ బస్సీలో పోరాటాలు చేసి పి జనార్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ కార్యకర్తల ఇండ్లు ఉండేటట్టు కాపాడడం జరిగింది కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు మీరు అనుకుంటే మీరు నేను ఒక క్వశ్చన్ మీకు వేస్తున్నా మీరు మీరు ఇలా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇవాళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోయి అక్కడ టికెట్లు తీసుకొని ఇలా ఏదో పవర్ని యూజ్ చేసుకుంటారు కదా వాళ్ళందరూ తెలంగాణ గురించి పోరాటం చేసినారండి తెలంగాణ ప్రజల గురించి పోరాటం చేసినారా నిరుద్యోగుల గురించి సమస్యల గురించి పోరాటం చేసినారా మీరు ఏం చేసినా చెప్పండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇలా ఉన్నటువంటి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రోజైనా తెలంగాణ గురించి పోరాటం చేసినారా ఇలా బంజారా డివిజన్లో ఉన్నటువంటి మేయర్ గారు కార్పొరేటర్ గెలిచి మేయర్ కావడం జరిగింది మీరు ఎప్పుడన్నా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినారా పోనీ మీ నాన్నగారు చేసినారా ఇవన్నీ చెప్పుకోవడం చాలా చెప్తారండి మీరు కూడా ఎట్లా ఆడతారంటే ప్రజల పక్షాన అడగండి మీరు అడగ నేను చెప్తాను అంతేగాని వాళ్ళ పక్షాన మాట్లాడడం కూడా తప్ప అది సరే ప్రజల పక్షాన అడగమన్నారు కాబట్టి కొంతమంది ప్రజలే కానివ్వండి మీ ప్రత్యర్థులు టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఉత్తిగా మా మీద ఆరోపణలు చేసే ధనరాజ్ కూడా తక్కువడేం కాదు ఇక్కడ బెదిరింపులకు దిగుతూ ఉంటాడు ఆయన కూడా కొన్ని కబ్జాలు చేశాడు ఈ చుట్టుపక్కల డివిజన్లలో అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎక్కడ కబ్జా చేశారో ఎంత కబ్జా చేశారు మీకు ఎవరైతే అన్నారో మీకు ఎవరైతే మా క్వశ్చన్ మీకు ఎవరు మీ మైండ్లో ఇచ్చినారో మీకు ఎవరు చెప్పిరో నేను ఇక్కడను చాలా మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను ధనరాజ్ ఎక్కడనా ఇలాంటి పనులు చేసిండేమో ముంగడు ఏమని చెప్పండి ధనరాజ్ అనేటోడు ఒక పేదవాడు పేదవాడు ఇంట్లో పుట్టినోడు పి జనాది రెడ్డి కార్యకర్తగా ఒక చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి వ్యాపారం చేసుకుంటున్నాం తప్ప మేము నేను చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఇవాళ చెప్పాలా నేను ఇవాళ పేర్లు చెప్పాను నేను ఇలా పార్లమెంట్ మెంబర్లు కూడా బంజరాలు డివిజన్లో ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు చేసుకొని ఇల్లు కట్టుకున్నారండి నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు కట్టలేదని చెప్పమనండి బొందల గడ్డల స్థలాలు కూడా కబ్జా పెట్టుకొని ఇలా కిరాయిలు తింటున్నారు వాళ్ళు పేర్లు చెప్పుకుంటే బాగుండదు సమయం వచ్చినప్పుడు చెప్తాను నేను అర్థమైందా అంటే ధనరాజ్ రాథోడ్ వీటన్నిటికీ దూరంగా ఉంటారనుకోవచ్చా ఈ కబ్జాలు బెదిరింపులు సెటిల్మెంట్లు ధనరాజ్ రాథోడ్ అన్న ధనరాజ్ అనే నాయ అతను చాలా పేదవాడు నేను చెప్తున్నా కదా ఇక్కడ మేము ఎన్బీ నగర్ బస్సుకి ఫౌండర్ల మేము ఒక జమాన ఒక మా నాన్నగారు మా తాత గారు ఉన్నప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి మేము పి జనాద్రెడ్డి గారు వెంబడు కాంగ్రెస్ పార్టీ ఏంబడు ఉన్నాము ప్రజల పక్షాన జనాథరెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళకి ఇండ్లీ పేయడం జరిగింది వాళ్ళెంబడి మేము ఉన్నాము ఎవరి దగ్గర కబ్జాలు గిబ్జాలు చేయాల్సిన మా అవసరం లేదు మాకు డబ్బు మీద ఎక్కువ అటువంటి అది లేదు ఇవాళ మా నాన్నగారు మీరు వెళ్ళండి ఫిలిం నగర్కి వెళ్ళండి జ్ఞాని నగర్ అనే బస్తీ ఉంటుంది జుబ్లీస్ డివిజన్లో జుబ్లీస్ డివిజన్లో ఉంటుంది అక్కడ దాదాపు ఒక ఏడు ఎకరాలల్లో ప్రభుత్వ ప్రభుత్వ స్థలల్లో పేదవారికి ఇండ్లు జరిగింది మేము అక్కడ ఆ ఇండ్లు ఒక ఒక సమయంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూలగొడతా కూలు ఉంటే అప్పుడు పి జనార్ రెడ్డి గారు అక్కడ వచ్చి వాళ్ళ ఇండ్లు ఆపడం జరిగింది నేను చెప్తున్నా మీ ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైనా ఇలాంటి సమస్యలు ఉంటే నా ముంగడు వచ్చి మాట్లాడమని చెప్పండి లేకుంటే మీ ముంగు రామని చెప్పండి నేను ఛాలెంజ్ విసురుతున్నా వాళ్ళు కబ్జాలు చేసుకునే ఉన్నారు నేను నేను బయట వేస్తాను ప్రతి ఒక్కరు చూపిస్తాను రాబోయే రోజులలో కూడా ఇలా ఇలా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి పేర్లు చెప్పాను నేను వాళ్ళు ఎన్ని దాని మీద కన్నేసుకొని ఏమేమి చేయాలనుకుంటారో ప్రతి దానికి మేము ప్రజల పక్షాన కాపాడుతాము ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తాము నేను అంటున్నా పి జనార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజల పక్షాన ప్రతి దానికి మేము పేదవారికి సాయం చేసినాం తప్ప మేము ఎక్కడ ఇలాంటి పనులలో పోలేదు మాకు అవసరం కూడా లేదు ప్రశ్న మీ డివిజన్కే పరిమితం కాదు జిహెచ్ఎంసిలో ఉన్న నూట యాభై డివిజన్లో జనాల నుంచి వస్తున్న ప్రశ్న అనుకోండి ఇప్పుడు ఈ అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి బిల్డింగ్లు ఈ బిల్డింగులు కట్టే వాళ్ళ దగ్గరికి బిల్డర్ల దగ్గరికి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో పాటు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారని ఒక ఆరోపణ మీరు ఎంత తెచ్చుకున్నారో ఎంత సంపద ఒకటి చెప్తున్నా కదా ఏవో పచ్చకామర్లు వచ్చిన వానికి ప్రతి ఒక్కటి పచ్చగా కనిపిస్తుంది చెప్తారు కదా మీ మీకు తెలుసు ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా భయభ్రాంతుల్లో గురి చేస్తున్నారు ఇంతకుముందు మీడియాలో లెక్కినారు ఎందుకు బంజారాలు డివిజన్లో కూడా కొంతమంది ఇండ్ల దగ్గర పోయి గేట్లు దుంకడము ఏదో చెప్పడము బ్లాక్మెయిల్ చేయడం అలాంటి చాలా జాగాలు చేస్తారు టీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఇవాళ కూడా చేస్తున్నారండి ఎవరైనా యాభై గజాలు ఇల్లు కట్టుకుంటా ఉంటే యాభై గజాలు ఇల్లు కట్టుకుంటా ఉంటే మున్సిపల్ వచ్చి అక్కడ ఆగుతారు అదే మీరు ఇవాళ ఇవాళ మేయర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను చెప్తున్నా ఇలా బంజారాల డివిజన్లో ఎన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఎన్ని లీ జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి మీకు తెలియదా ఇక్కడ ఉన్నట్లో తెలియదా ప్రశ్న ఏంటంటే ఆ గా జరిగే బిల్డింగ్ల వాళ్ళతో బిల్డర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా డబ్బులు తెచ్చుకుంటున్నారా అనేది నా ప్రశ్న తెచ్చుకున్నట్టు ఉంటే వాళ్ళకు నా మీద నా మీద చెప్పమని చెప్పండి నేను చెప్తున్నాను కదా టీఆర్ఎస్ నాయకులు చేసినంత చిల్లర పనులు మేము చేయమండి మాకు అవసరం ప్రజల పక్షాల పోరాటం చేసే వాళ్ళము చేసేటోళ్ళము పేదవాళ్ళం మేము మేము పేదల పక్షాల పోరాటం చేస్తాం ఎప్పుడు తప్ప ఈ డబ్బులలో వాళ్ళు ఎంబడి పోవాల్సిన అవసరం మాకు లేదు అలాంటి అవసరం లేదు నేను ఏమంటున్నా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో కన్స్ట్రక్షన్లు ఎన్నో జాగల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మేయర్ గారికి నేను ఎక్కడే చెప్తున్నా పేదవారి ఇండ్లు ఎక్కడన్నా ఇప్పుడు కూడా నేను చెప్తున్నా మా డివిజన్లో ఎవరైనా పేదవారి ఇండ్లు కట్టుకుంటా ఉంటే వాళ్ళకి ఎవరైనా అడ్డుపోతే వాళ్ళకి ఇబ్బంది పాలైతే నేను ముంగట వచ్చి నిలబడతా పేదల పక్ష నిలబడతా నేను పోరాటం చేస్తా డబ్బులు అన్నది చెడువులు ప్రతి ఒక్కరు సంపాదిస్తారండి మాకు అవసరం లేదు డబ్బులు డబ్బులు అట్లాంటి కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల ఆ వరద బాధితుల డబ్బులతో మేము కూడా గెలుస్తుంటాం కదా మాకు అవసరం ఏముందండి మాకు అలాంటి అవసరం లేదు మాకు రాబోయే రోజుల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు అవుతుందని మీరు టీఆర్ఎస్ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కన్నా ముందు ఏమే మాటలు మాట్లాడిరండి ఇలా ప్రతి గల్లీలో రోడ్లు ఇప్పిస్తామని చెప్పినారు ప్రతి పేదవానికి సాయం చేస్తామని చెప్పినారు మీరు ఇవాళ ఇలా చూడండి నిరుద్యోగుల సమస్యల మీద కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాట ఇచ్చినారా ఇంతకుముందు తెలంగాణ రాకముందు ఏమన్నారండి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం కాదు నేను చెప్తున్నా కదా ఊరికొక ఉద్యోగం లేదు బస్తీకి ఒక ఉద్యోగం లేదు ఇలా చదువుకున్న పిల్లలు డిగ్రీలు టెన్త్ పాస్ అయ్యి డిగ్రీలు పాస్ అయ్యి పీజీ పీజీలు చేసి ఇవాళ హోటళ్లల్లో పనిచేస్తున్నారు మీరు చూడండి రెస్టారెంట్లలో పనిచేసుకుంటారు డిగ్రీ డిగ్రీలు పాస్ అనే పీజీలు పాస్ అయిన వాళ్ళందరూ చాలా మంది గ్రామాల్లో మన కరోనా లాక్డౌన్ సమయంలో పనికి ఆహార పథకం ఈ వంద రూపాయలు పనులు నడుస్తాయి కదా అవును అవును వాటిలో కూడా పీజీ చదివిన వాళ్ళే అవును మరి వెళ్ళి డిగ్రీలు పనిచేసిన వాళ్ళు పీజీలు చేసినారు ఇవాళ చెప్తున్నారు నేను మీరు కళ్ళ ముందు అండి మళ్ళీ ఉద్యోగాలు ఎక్కడొచ్చినాయి అండి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యోగాలు ఎక్కడొచ్చింది మీరు చెప్పండి ఇలా ఇలా ఉద్యో ఉద్యోగాల గురించి మీకు నమ్ముకొని ఓట్లేసిరు కదా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఇక్కడి నుంచి ఒక ఇలా ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగ ఒక మాట చెప్తున్నాను మీరు ఆలోచించండి మీరు ఏదో ఎలక్షన్లో కొంతమంది ఏదో డబ్బులు వేయి రెండు వేల ఐదు వేల ఐదు వందల రూపాయలు చూపించి ఓట్లు ఇప్పించుకుంటున్నారు వీళ్ళు వీరు అవన్నీ ఎక్కువ దాని మీద పోకుండా ప్రతి ఒక్క చదువుకున్న నిరుద్యోగుడు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇంటికి ఒక ఉద్యోగం చేసినట్టు మనం నమ్మినాం కదా ఇప్పుడు మా ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడ వచ్చిందండి ఎక్కడొచ్చింది చెప్పండి ఉద్యోగం ఎవరికి మా 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 కుటుంబం ఎవరికి ఉద్యోగం రాలేదు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు అండి వాళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా ఉద్యోగాలు రాలేదు ఎక్కడ లేదు ఉద్యోగం ఎక్కడ రాలేదు మోసాలు చేసినారు వాళ్ళు దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామని చెప్పి మూడు ఎకరాలు ఎంతమందికి ఇచ్చి చెప్పండి నేను ఛాలెంజ్ చేస్తున్నా అన్ని మోసాలు ఎవ్వరికి ఇవ్వలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అంతా మోసాల మాటలే అండి అయితే మొన్న ఎన్నికలకి ముందు మీతో మేము ప్రయాణం చేసాము ఈ డివిజన్లో గల్లీల్లో మీరు ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది ఒక్క రూపాయి తీసుకోకుండా మీ మీద అభిమానంతో కార్యకర్తలు యువకులు బైకుల మీద తిరుగుతూ పాప ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత సొంత పార్టీ కార్యకర్తలనే ధనరాజ్ రాథోడ్ విస్మరించారు వాళ్ళకేదన్నా కష్టం వస్తే చూడట్లేదు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది వదిలేశారా వాళ్ళందరూ మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడైనా కానీ గెలిచిన తర్వాత అది చేసుకోవాలి ఇది చేసుకోవాలనే ఉద్దేశం మా కార్యకర్తలు లేకుండే మీకు చెప్పే మాటలు ఎవరు చెప్పారు అని బోగస్ మాటలు అవి మీరు అడిగే క్వశ్చన్ కూడా నాకు కరెక్ట్ అడుగుతలేరు మీరు అడగడమే అడుగుతున్నారు నాకు కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని పట్టించుకోవట్లేదు నేను ఏమంటున్నా మా కార్యకర్తలకు ఎటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఇబ్బంది వస్తే మేము ఆయన ఆయన అండగా నిలబడతాము ఇలా పెట్రోల్ మీద ఇవాళ పెట్రోల్ మీద డీజిల్ మీద సమస్యలు వచ్చినా కదా ఎన్నిసార్లు పోరాటం చేస్తున్నామండి మీరు నిన్న అరెస్ట్ నిన్న నిన్న చూసిరు కదా అక్కడ మన ఇందిరాబాద్ దగ్గర పోయి మేము అక్కడ దండలు చేయడం జరిగింది ప్రజల సమస్యల మీద కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచించే కార్యకర్తలు ఉంటే ఇవాళ ఇన్ని ఇన్ని వేల మంది ఇన్ని ఇంతమంది ఇక్కడ ఖరదాబాద్ నియోజకవర్గంలో ఉండారండి మీకు మీరు ఎవడో చెప్పడం తప్పు చెప్తాడు తప్ప కార్యకర్తకి ఏమైనా ఇరవై నాలుగు గంటలు నేను కార్యకర్తల పక్షాన్ని నిలబడతా మా కార్యకర్తలు ఇప్పుడు డబ్బులతో వచ్చే కార్యకర్తలు కాదు టీఆర్ఎస్ కార్యకర్తలు ఏంటంటే వరద బాధితులు ఎలా వసూలు చేసిన డబ్బులు వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంబడి పడుతుంది అట్లా వాళ్ళకి నడుస్తుంది మాకు నడవదు అది మాకు అలాంటి సమస్యలు మా కార్యకర్తల మీద లేదు వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ఏ అర్ధరాత్రి ఏమున్నా కానీ వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము నిలబడతాం ఇప్పుడు మీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ పరిధిలో మీరు డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను జాయిన్ చేసుకోవడంతో పాటు పార్టీ బలోపేతానికి ధనరాజు రాథోడ్ ఏం చేస్తున్నారు ఇక్కడ ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద మంచి పట్టున పార్టీ కాంగ్రెస్ పార్టీ పట్టున నియోజకవర్గం ఖరతాబాద్ ఇది ఖరతాబాదే కాకుండా ఇలా జూబ్లీ ఐదు నియోజకవర్గాలైన దాంట్లో కూడా మంచి కార్యకర్తలు మంచి ఊపున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు కానీ ఏదో సమయం వస్తూ ఉంటాయి ఇలా నీళ్ళు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కొంతమంది వస్తారు పోతారు తప్ప ఇలా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ బలంతోనే గెలిచిన క్యాండిడేట్ మాకు మొన్న కూడా కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను ఒక్కడే చెప్తున్నా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాబోయే ఎలక్షన్లలో ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ అంటే పీజీఆర్ పీజార్ అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిపించుకొని ఇలా నూతనంగా అయినటువంటి పీసీసీ గారికి సోనియా గాంధీ గారికి మేము గిఫ్ట్కి ఇస్తామని చెప్పి మేము ఇక్కడ నుంచి యాద చేస్తున్నాం ఇప్పుడు మీరు పొలిటికల్గా ప్రతిరోజు గల్లీలో కనిపిస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగొట్టడంలో మీరు ముందుంటారు ఈ పొలిటికల్ లైఫ్ కాకుండా మీరు పర్సనల్ బిజినెస్ చేస్తారా అంటే మాకు వ్యాపారాలు ఉన్నాయండి ముందు నుంచి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి నేను చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాను చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము పేదవాళ్ళం మేము పెద్దగా వాళ్ళ వీళ్ళగా అట్లా కాదు చిన్న వ్యాపారము చిన్న కుటుంబం మాది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ అంటేనే నాయకులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అంటే ఒక ఆరోపణ ఉంది ఇల్లీగల్ ల్యాండ్లు అమ్ముతూ ఉంటారు లిటికేషన్ ల్యాండ్లన్నీ తీసుకొచ్చి ఒకే ల్యాండ్ని ఇద్దరు ముగ్గురికి అమ్ముతారు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది మీరు నేను చెప్పినా కదా ఇప్పుడు ముందుకు ముందు చెప్పినా కదా అలాంటి అలా అలాగే చేసేటోళ్ళు ఇలా బంజారాలు డివిజన్ డివిజన్లో మాట మాట్లాడుతున్నా ఖరితాబాద్ నియోజకవర్గంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు కూడా ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసుకుని ఇల్లు కట్టుకున్నారు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ నుండి చూపిస్తా బొందెల ఇల్లు కట్టుకొని కిరాయిలు తింటున్నారు కొంతమంది పేరు చెప్పండి నేను చేసే వ్యాపారం నేను ఏమంటున్నా మీకు అలాంటిది ఉంటే నేను మీకు మీ దృష్టికి ఏమన్నా ఉంటే నాకు చెప్పండి నాకు అడగండి మీరు వేసే క్వశ్చన్లే తప్పేస్తున్నారు మీరు వేరే ఉద్దేశంతో ఎవరో మీరు చెప్పినందుకు నాకు వేస్తున్నా తప్ప మీరు మీరు తప్పు మాట్లాడుతున్నారు మీరు అలాంటిది ఉద్దేశం మాకు అవసరం లేదు మేము పేదవాళ్ళం ఎత్తున చిన్న చిన్న వ్యాపారం అంటే మీరు ఇలాంటి క్వశ్చన్లు ఎవరికేయాలి ఎవరైతే ప్రభుత్వ స్థలాల్లో కబ్జాలు చేసుకొని నాయకులు కట్టుకున్నారో వాళ్ళకి వేయండి మీకు దమ్ము ఉంటే మీరు మా కాదు మీరు పీజీఆర్ గారి స్టైల్లో కాంగ్రెస్ కండువా కట్టుకునే ఉన్నారు గత ఎన్నికల్లో కూడా మేము చూసాం అంటే మొదటి నుంచి పీజీఆర్ గారిని అనుకరిస్తూనే అలా కట్టుకున్నారా ఏం చెప్తారు ఇప్పుడు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఏ విధంగా అన్నావో మా నాన్నగారు పి జనారెడ్డి గారు ఎంబడు ఆయన శిష్యులుగా సత్య బతికినంత కాలం ఆయన ఎంబడు ఉన్నారు దాని తర్వాత పి జనారెడ్డి గారు ఎంబడు మేము కూడా మాకు ఆయన దేవుడు దేవుడు మాకు నా రాజకీయ గురువు గురువు మాకు దేవుళ్ళు అంటాడు మా ఒక్కరికే కాదు కొన్ని వందల మంది కార్యకర్తలకు ఆయన దేవుళ్ళు అంటాడు మాకు పర్సనల్గా పి జనార్డిగా శిష్యులుగా ఆయన ఆయన అడుగు జడలు నడవాలని అది మేము సంకల్పం నిర్ణయించుకున్నాము ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని కాదు ఏ పార్టీ వచ్చినా రాకున్నా పీజీఆర్ పార్టీ ఖరతాబాద్ నియోజకవర్గంలో మేము సచ్చినంత కాలము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము ఇలా వచ్చేటోళ్ళు వస్తారు పోయేటోళ్ళు పోతారు ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఆసిఫ్ నగర్లో ఎమ్మెల్యే ఉండే ఇలా ఆయన గెలవడము పీ రెడ్డి గారి ఫాలోవర్స్ పి రెడ్డి గారు తయారు చేసినటువంటి కార్యకర్తలు పీ రెడ్డి గారు కష్టపడి నిలబడినట్టు నిలబెట్టినటువంటి నియోజకవర్గంలో గెలవ గెలవలేదండి అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరికి అవసర అవకాశం వస్తుంది ప్రతి పేదవానికి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరుగా పేద స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు మాకు కూడా అవకాశం వస్తుంది కాదని కాదు ఇలా ఖరతాబాద్లో మేము పీజీఆర్ శిష్యులుగా మేము బతుకున్నంత కాలము పీజీఆర్ శిష్యులుగా ఉంటాము ఇలా మేము ఈ ఈ కండువా ఏదైతే కట్టుకున్నామో ఈ స్టైల్ అనేది పీజీఆర్ గారి స్టైల్ మాకు మా గురువు గారి స్టైల్లో మేము ఫాలో అవుతాము మా గురువు ఎప్పుడు తప్పు చేయలేదు అలా శిష్యులుగా మేము కూడా బతుకున్నంతగా ఎప్పుడు తప్పు చేయము ప్రజల పక్షాన పీజీఆర్ గారు వెంబడి నేర్చుకున్నాం మేము ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటాలు చేయాలో అవి ఇవి ప్రతి దానికి పీజీఆర్ వెంబడి నేర్చుకున్న అవి ఉన్నాయి మాకు తప్ప వేరే విధంగా కాదు మేము పీజీఆర్ శిష్యులు కానీ ఉంటాము పీజీఆర్ ఫాలోవర్గా సత్యనంతకాలం ఉంటాము కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము దగ్గరగా చూసాం మీరు కార్పొరేటర్గా బరిలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ నుంచిగానే ఉండి కాంగ్ర బీజేపీ వాళ్ళు మీకు మంచి ఆఫర్ ఇచ్చారు అయినప్పటికీ మీరు ఆఫర్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను చచ్చేంత వరకు అని చెప్పి చాలా ధీమా ఆఫర్లు ఈఫర్ ఎవరికి వస్తారు లంగాలకు దొంగలో వస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణ జెండా పట్టణు పట్టినోళ్ళు ఎవరున్నారు తెలంగాణ గురు పోరాటం చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఆఫర్లు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయినోళ్ళు ఉండొచ్చు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఆఫర్లు తీసుకొని టీఆర్ఎస్ పార్టీలో పోయినోళ్ళు ఉండొచ్చు ఇలా ఈ కండువా కట్టుకున్న కార్యకర్త చిన్న కార్యకర్త ధనరాజ్ రాఠోడ్ అనేటోడు కాంగ్రెస్ ఏ ఓళ్ళకి అమ్ముడుపోయే కార్యకర్త కాదు ఈ దొంగ మాటలు చెప్పేటోళ్ళు దొంగ బుద్ధి ఉన్నటోళ్ళు మాట్లాడతారు తప్ప దొంగలకు అలవాటు ఉంటుంది అది మాలాంటోళ్ళు కాదు మేము ఎప్పుడు మీరు ఎలక్షన్లో మీరు చూసి ఉంటారు పీజీఆర్ గారి గురించే మాట్లాడిన పీజీఆర్ విషయానికే మాట్లాడినా తప్ప వేరే విషయాలు ఎప్పుడు మాట్లాడలేదు ప్రజలకు ఏ విధంగా సేవ చేసినాము ఏ విధంగా వాళ్ళకు అభివృద్ధిలో మేము పాలు పంచుకున్నాము మాట మాట్లాడినా తప్ప ఎవరు మాకు కొనడానికి గుండెలు కావాలి ధైర్యాలు కావాలి దొంగలు ఇవాళ ఇలా కౌశిక్ లాంటి కౌశిక్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినారు కదా పార్టీ వదిలి అలాంటి దొంగలకు వర్తిస్తుంది మా వాళ్ళకి వర్తించదు ఇంకోటి ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా మీరు ఏదో అన్నారు కదా బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నాతోని ఎవ్వలన ఇట్లా మాట్లాడిన ఉంటే మీ ముంగట రామ్మని చెప్పండి ముక్కు మాట్లాడిపిస్తా ప్రశ్న ఏంటంటే సరే వాళ్ళు ఆఫర్ చేసిన మాట అయితే వాస్తవం ఉంటే తప్పు మాట్లాడుతున్నారు వాళ్ళు ఆఫర్ చేసిన తెలుసా మీకే మీ దగ్గర ఏమైనా ఉందా నేను ఛాలెంజ్ చేస్తున్నా చెప్పండి ఇప్పుడే చెప్పండి అలాంటిది అంటే ఉందా మంది అనుకుంటున్నా అంటే దొంగలు అంటారా బా దొంగలకు దొంగ బుద్ధులు ఉంటాయి కాబట్టి ఏమంటారు కదా కళ్ళు పచ్చగున్నోళ్ళు ఒక్కరు ఆ విధంగా దొంగ ఎప్పుడు దొంగ గురించి ఆలోచిస్తాడు దొంగ మాటలలో ఆలోచిస్తాడు ఈ ధనరాజ్ అనేటోడు ఎప్పుడు అమ్ముడు పోయే కాండిడేట్ కాదు ఇలా కరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని వదిలి కొంత కొంతమంది చాలామంది టీఆర్ఎస్ పార్టీలు వెళ్ళిపోయారు కానీ దర్జు వెళ్ళలేదే డబ్బులతో అమ్ముడుపోయినా చాలామంది ఉండొచ్చు దన్నది అమ్ముడుపోలేదు ధనరాజ్ అలాంటి దాంట్లో బోడు నేను చెప్తున్నా రాబోయే రోజులలో ఇలా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు ఇలా టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్లో ఇంతకుముందు ఉన్న కార్యకర్తలు మీరు చూడండి ఇలా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ లీడర్లు అందరూ కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో మీరు చూపిస్తాను నేను తీసుకొస్తారా వాళ్ళందరినీ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాను ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పె మేము పాతతం మళ్ళా పి జనార్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది ఖరదాబాద్ అంటే పీజీఆర్ పీజీఆర్ అంటే ఖైరతాబాద్ ఆ టైటిల్ ఎప్పుడు మేము వదలము మేము పోరాటాలు చేస్తాము ప్రజల పక్షాన ఉంటాము మీకు ఇవాళది ఎవరు చెప్తున్నారో అలాంటి భోగర్ణ కొడుకులు మాము కూడా పనికిరారు వాళ్ళు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటన్నా మీ ఎందుకంటే మన ఎన్నికల్లో చూసాం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో పాటు ఆ నడిచారు ప్రచారం చేశారు వాళ్ళ సపోర్ట్ చాలా ఉన్నట్టు మాకు అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా నాన్నగారు పి జనారెడ్డి గారు వెంబడి ఉన్నప్పటి నుంచి ఆయన శిష్యులుగా ఉండడము కాంగ్రెస్ పార్టీని పనిచేయడము మా ఇండ్లు ఇరవై ఇళ్ళగొడతా ఉంటే పేదవారి పక్షాన ఇంట్లో ఇరగొడతా ఉంటే పి జనారెడ్డి గారు వచ్చి రెండు రోజులు జైలు పోవడం జరిగింది మా కుటుంబం గురించి పేద ప్రజల పక్షాన గురించి కడతాబాద్ నియోజకవర్గంలో ఉన్నట్టు ఫిలిం నగర్లో మీరు చూడండి మీరు మీ దాంట్లో ఉంటుంది మీరు రెండు రోజులు జైలు పోవడం జరిగింది ఆ విశ్వాసం మేము పెట్టుకోవాలి కదా మా కుటుంబము దృఢపడి ఉండాలి కదా కాబట్టి మేము ఆయన కాంగ్రెస్ పార్టీ పి జనార్ అంటే పీజీఆర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పీజీఆర్ మీరు మన ఇవాళ మీ దోమలు కూడా వెళ్ళినప్పుడు రేవంత్ మా పిసిసి అధ్యక్షులు గారు కూడా చెప్పిర్రు ఖైదాబాద్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పీజీఆర్ పీజీఆర్ అంటే కాంగ్రెస్ అని మేము ఆ విధంగా మా ఫ్యామిలీ మొత్తం మేము చిన్న వ్యాపారాలు ఉన్నాయి మాకు మా ఫాదర్ కూడా కాంట్రాక్ట్ పనులు చేస్తుండే తులసిరామ్ రాథోడ్ గారు అని మా జ్ఞాని జెల్సి నగర్ బస్తీకి ఫౌండరు ఇక్కడ ఎన్బి నగర్ బస్తీకి ఫౌండరు మేము పేద 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 కుటుంబంలో పుట్టినటువంటి కుటుంబం మాది పేద కుటుంబం మాది మేము ఒక ఎప్పుడో బంజారాలు పుట్టినప్పుడు మా తా మా తాతగారు వచ్చినారు ఈ బంజారాలకి హిస్టరీ ఉందండి ఈ బంజారాల హిస్టరీ ఉంది కాదని కాదు నేను ఆ మా ఆ విధంగా చెప్పుకోవడం మంచిది కాదు ఇక్కడ మేము పేదవాళ్ళము మేము కూడా చిన్న చిన్న ఫ్యామిలీ మాది వ్యాపారంతో వ్యాపారం చేసుకున్న మీకు నాకు ఒక బాబు ఒక పాప చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు ఇద్దరు భార్య పేరు వసంతి వసంతి ఎంట్లా ఉంటుంది సపోర్ట్ ఎందుకంటే మీరు పోరాటాల పేరుతో పొద్దున వెళ్తారు ఎక్కడ అరెస్ట్ అవుతారో తెలియదు ఇంటికి వస్తారో రాదు తెలియదు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అసలు మాకు ముఖ్యంగా జనాదరెడ్డి గారు గారు ఎమ్మడి ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా ఇదే విధంగా ఉండే ఇలా మా మా భార్య గారు మా మా ఎటువంటి మేము ఎక్కడ పోయినా కానీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం కాబట్టి ప్రజల ప్రజల గురించి మాట్లాడుతాం కాబట్టి మేము వెళ్ళి రాత్రి కొద్దిగా ఒక్కోసారి నైట్ అయిపోతూ ఉంటుంది ఇట్లనే అరెస్ట్ అవుతూ ఉంటాము లేట్ అయినా కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండదండి మా మంచి మనకి ఎందుకు ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి కదా మీరు కొంచెం ఇదిగా ఉండొచ్చు కదా అని అని చెప్పే ప్రయత్నం చేయరా ఇంట్లో ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అది అందరికీ అది ఏదో డబ్బుల గురించి రాజ ఇయ్యాల ఏమైపోయింది డబ్బుల గురించి రాజకీయాల్లో వస్తున్నారు డబ్బుల సంపాదించుకునే రాజకీయాలు మేము అట్లా కాదు మేము రాజకీయంలో వచ్చిందే డ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రజలకు మద్దతు తెలపడానికి మీరు చెప్పినా కదా భీమరావుపాడ చెప్పినా నవనీర్మా నగర్ చెప్పినా ఎన్బిటి నగర్ ఇష్యూ చెప్పినా ఇప్పుడు ఎన్బి నగర్ బస్ చెప్పినా రెండు తండ్రిలో శ్మశా వాటిగా ఉంది మీరు చూడండి అక్కడ అక్కడ గేట్వే హోటల్లో అక్కడ నుంచి అక్కడ ప్రభుత్వ స్థానంలో కబ్జా చేస్తూ ఉంటే అక్కడ పోయి ధర్నా చేయటి ధర్నా చేయడం జరిగింది అరెస్ట్ కావడం జరిగింది మా ఇంట్లో అలాంటిది డబ్బులకు డబ్బులు శాశ్వతం కాదు నేను చెప్తున్నా కదా డబ్బులు శాశ్వతం కాదు మీరు కరోనా కరోనా సమయంలో చూసినారు ఇలా కరోనా సమయంలో ఇలా పేదవాడు ఏ విధంగా ఇబ్బంది పాలైనారండి మీరు అందరు చూసిన విషయం ఇది నేను ఒకటి చెప్తున్నా మీ రిపోర్టర్లకే హాస్పిటల్ పోతే బెడ్లు ఇవ్వలే మీ తరఫు నుంచి మాట్లాడటం లేరు నేను చెప్తున్నా కదా మే మేము మేము కరోనా సమయంలో చూసినాము ఒక్కొక్క పేదవారి ఇంట్లో ఇద్దరికి పాజిటివ్ వస్తే ముగ్గురికి పాజిటివ్ వస్తే వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్ ఇప్పుడు ఇవాళ హాస్పిటల్లోకి స్థలాలు ఇచ్చిర ఎందుకు ఇచ్చారండి వాళ్ళు వాళ్ళు కొంత కొంతవరకు ఫ్రీ ట్రీట్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి ఇలా అపోలో హాస్పిటల్ ఉంది యశోద హాస్పిటల్ ఉంది ఇలా విరించే హాస్పిటల్ ఉంది ఇలాంటి హాస్పిటల్లో ఇప్పుడు అపోలో హాస్పిటల్కి ఎంత ఎంతలాంటి అలర్ట్ చేసిరండి నాకు తెలుసు అది మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అలర్ట్ చేసిర్రు అపోలో హాస్పిటల్లలో ఒక పేదవాడు పోయిన పోయినా కానీ మీ రిపోర్టర్ పోయారండి పేరు నాకు తెలియదు కానీ వాళ్ళకి బెడ్ ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాజిటివ్ వస్తే వాళ్ళ బెడ్ లక్షల రూపాయలు అడిగిరండి నేను చెప్తున్నాను కదా మా 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 డివిజన్లో ఇద్దరు ముగ్గురు కార్యక్రమ మా కార్యకర్తల చుట్టాలకు పాజిటివ్ వస్తే మేము హాస్పిటల్ తీసుకొని తీసుకెళ్తే బెడ్లు లేవని చెప్పి మాకు అదే పక్కనకు వచ్చి మళ్ళీ అమౌంట్ కడతామండి రెండు లక్షలు ఐదు లక్షలు కడతామంటే బెడ్లు ఇచ్చింది టీఆర్ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేసిందండి గాంధీ హాస్పిటల్లో పోవాలంటే భయపడుతుండే మళ్ళీ కేసీఆర్ గారికి పాజిటివ్ వచ్చినప్పుడు మీ ఆయన కూడా గాంధీ హాస్పిటల్ పోవచ్చు కదా ఆయన ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిండు నేను చెప్తున్నా కదా పేదవారికి ఎటువంటి న్యాయం జరుగుతలేదు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఎక్కడ వంటి న్యాయం లేదు ఇలా ఒక్కొక్క ఇంట్లో పేదవారు పేదవారు ఇద్దరికి ముగ్గురికి పాజిటివ్ వస్తే మీకు తెలుసు వీళ్ళు ఎంత బాధపడ్డారండి వాళ్ళు ఎంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళు బంగారాలు పే మీద వాళ్ళ భార్యల బంగారాల్లో ఇంట్లో అన్నదమ్ముల బంగారాలు అమ్మి హాస్పిటల్ల డబ్బులు కట్టించుకొని బ్లాస్ట్గా బాడీ ఇచ్చిరు వాళ్ళకు రైట్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను దానికి సూటిగా సమాధానం కావాలి గత ఎన్నికల్లో మీరు ఓటమి పాలవ్వటానికి ఇతర పార్టీల వాళ్ళేమో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఖైరతాబాద్లో ఉన్న నాయకులే మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు మీరు గెలిస్తే ఒక ప్రశ్నించే గొంతుగా తయారవబోతున్నారని చెప్పి వాళ్ళు లోపాయికారుగా మీకు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేశారని చెప్పి ఒక మాట ఇప్పటికీ వినిపిస్తున్నారు అది ఎవరు ఏం చెప్పినా కానీ నేను చెప్తున్నా కదా నేను ఎవరు బలం మీద నేను టికెట్ తీసుకోలేదు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరు నాకు సపోర్ట్ చేసినారు ఇవాళ ఇవాళ పి జనార్ రెడ్డి గారి శిష్యులుగా నేను టికెట్ అడిగిన పి జనారెడ్డి గారి శిష్యులనే నేను ప్రజల దగ్గర పోయినా సమస్యల పోరాటం చేస్తా అని చెప్పినా ఓట్లు అడగడం జరిగింది ఇక ఇలా ఇలా ఇక్కడ ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటు ఎక్స్ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు నాకు అవుట్ సపోర్ట్ చేసినారు అంజన్ కుమార్ యాదవ్ గారు ప్రతి దానికి నేను సపోర్ట్ చేసి నాకు ప్రతి గల్లీలలో వాళ్ళ కార్యకర్తలకు నా ఎంబడి పంపేయడం జరిగింది ఇలా డాక్టర్ శ్రావణ్ గారు కూడా వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అన్నారు ముందు మీ ఎంబడి ఉండే కార్యకర్తలు నా ఎంబడి ఉండే కార్యకర్తలు వాళ్ళకి ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఇరవై నాలుగు గంటలు నా ఎనబడి పనిచేసేరండి వాళ్ళు నా గురించి కష్టపడ్డారు వాళ్ళు ఇక నేను అంటున్నాను కదా ఈ వరద బాధితులకు పేరు మీద వసూలు చేసిన డబ్బులు పంచి వాళ్ళకి గెలవడం తప్పింది తప్ప ఏడు వేల నుంచి వాళ్ళ ఏడు వందలు వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్నా కదా ఇయ్యాల బీజేపీ నా కౌంట్ కాదు బీజేపీ నా లెక్కల లేదు ఇక్కడ నేను గెలిచేటోని కానీ ప్రజలు వాళ్ళకు నమ్మిరు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇది ఇప్పిస్తామని చెప్పినారు వాళ్ళకు ప్రతి ఒక్కటి మూడు ఎకరాల భూమి అని చెప్పినారు నిరుద్యోగుల సమస్యల మధ్య మాట్లాడతామని చెప్పినారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ప్రజల పక్షాలు ఇవాళ కూడా నేను పోరాటం చేస్తా వాళ్ళకి ఏవైతే ఇవ్వాలని మేరగారికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మీరు పదివేల రూపాయలు ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు ఇలా కేటీఆర్ కేసీఆర్ గారు కూడా వాళ్ళ ప్రజల పక్షాన ఏవైతే మాట ఇచ్చినారో ఆ డబ్బులు ఇమీడియట్లీగా వాళ్ళకి రిలీజ్ చేయాలి ఇలా వరద ఇలా ఇలా మళ్ళీ వర్షాకాలం వచ్చింది వాళ్ళ ఇండ్లు వాళ్ళకు ప్రాబ్లం వచ్చే సమయం వచ్చింది కాబట్టి నేను ప్రజల పక్షాన నిలబడతా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా మీరు ఏవైతే పదివేల రూపాయలు మాటిచ్చినారో వాళ్ళకి ఎన్ని రోజులలో ఇస్తున్నారో ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నుంచి నేను అడుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు మీరు గెలవడము ఇలా బంజరాలు డివిజన్ వాసులు మీకు నమ్ముకొని ఓట్లు వేసినారు ఇక్కడ కొన్ని వేల మంది పేదవారు ఇండ్లు ఉన్నారు మీ చుట్టుపక్కల కిరాయిండ్లలో ఉన్నారు వాళ్ళ పక్షాన నేను ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ బయటికి వెళ్తాను వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాను వాళ్ళ డబల్ బెడ్రూమ్లు కట్టేయాలి మీరు నూట యాభై డివిజన్లు ఏం కడతారో తెలియదు లక్షా ఇండ్లు అంటారు కదా ఇక్కడ ఉన్నటువంటి నాలుగైదు వేల మంది కదా ఇండ్లు కట్టి చూపించండి మీరు నేను నేను చాలా విసుకున్నాను మీ వల్ల అది థ్యాంక్ యూ వెరీ మచ్ ధనరాజ్ రాతోడి గారు రాబోయే రోజుల్లో కూడా మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మీ పరిధిలో మీరు కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా బంజారా హిల్స్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం అంటేనే పీజేఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది అసలు ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్ అన్న విధంగా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి చూపిస్తామని చెప్పి టీఆర్ఎస్ నాయకులతో పాటు బీజేపీ వాళ్ళకి ధనరాజు రాతోడ్ సవాల్ చేస్తూ ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది రాబోయే ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారో లేదో ఖచ్చితంగా స్థానిక ఓటర్లు భవిష్యత్ నిర్ణయిస్తుంది ఇది వాటి ఫేస్ టు ఫేస్